హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రీ డీ అండ్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను బర్త్డే మ్యాన్ఫ్లక్షన్ అలాగే పోస్టర్ ఎలా చేయాలి బర్త్డేకి అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ పిఎన్జీస్ యాడ్ చేసి నేను ఇమేజ్ చేస్తాను సో మీకు బాగా నచ్చుద్ది సో వీడియోని ఫుల్గా చూడండి లెంత్ ఎక్కువైనా పర్లేదు మీకు కంటెంట్ నేర్చుకోవడం కోసం వీడియో పెద్దగా ఉంటుంది సో ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్క్ తో స్లోగా సో మీరు అర్థం చేసుకుని ఎడిటింగ్ చేసి నాకు ఆ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో పంపండి త్రీ డీ ఫోటో మీకి సో ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్స్ అల్రెడీ పీఎన్జీస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో డౌన్లోడ్ చేసుకోండి సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేశాను మళ్ళీ ఇంకో ఇమేజ్ యాడ్ చేస్తాను సో చూడండి నేను ఏం చేస్తాను అక్కడ ప్లస్ బటన్ ఉంది కదా అది క్లిక్ చేయండి ఆ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ ఎలా వస్తుంది ఫోటో లేయర్ సెలెక్ట్ చేసుకోండి అలాగే ఫోటో లైబ్రరీ ఈ మూడు సెలెక్ట్ చేసుకుని కట్ చేసుకున్న పిఎన్జీ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి సో నేను యాడ్ చేస్తున్నాను చూడండి అలా యాడ్ చేశాను సో అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీరు ట్రాన్స్ఫార్మ్ అంటే అడ్జస్ట్ అన్నీ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని సెట్ చేసుకోండి సో ఇప్పుడు సెట్ అయిన తర్వాత మీరు మార్క్ నొక్కుకోవాలి సో టిక్ మక్ నొక్కున్నట్లయితే ఎలా వస్తుంది సో తర్వాత మళ్ళీ మనం ఎరేజర్ తీసుకుని ఎక్కడైనా సరిగ్గా కట్ అవ్వనట్లయితే చెరుపుకోవాలి సో నేను చెరుపుతున్నాను చూడండి నీట్గా సో మీరు ఇప్పుడు చూడండి బ్రష్ సైజు అడ్జస్ట్ చేస్తున్నాను సో అలా సెట్ చేసుకుంటే కొద్ది నీట్గా చెరుగుతానికి ఉపయోగం ఉంటుంది సో అలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫ్లో అయ్యి హార్డ్నెస్ అవి నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని చేసుకోండి సో నేను ఇప్పుడు అరేస్ట్ చేస్తున్నాను చూడండి నీట్గా సో ఇలా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా సో ఇప్పుడుకి వచ్చేసి ఇలా వచ్చింది మనకి ఇమేజ్ సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేయాలి సో అడ్జస్ట్మెంట్ చేయడానికి సో ఆపసిటీ తగ్గించాను సో అపసిటీ తగ్గిస్తే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కొద్దిగా డౌన్ అవుతుంది సో ఇది హైలైట్ అవుతుంది ఫ్రంట్ ఉన్న ఇమేజ్ సో దీన్ని ట్రాన్స్ఫామ్ చేస్తే ఆ ఫేస్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు నేను ట్రాన్స్ఫామ్ చేస్తున్నాను చూడండి ట్రాన్స్ఫార్మ్ ఎలా నొక్కాను పైన ఆప్షన్ ఉంటుంది సో అది క్లిక్ చేస్తే అండ్ ఆప్షన్ సో ట్రాన్స్ఫామ్ అంటుంది మీకు సో ఇలా మీరు చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చింది ఇమేజ్ అనేది సో ఇంకా నీట్గా చేస్తాను నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ పీఎన్జీస్ పెట్టి సో వీడియోని ఫుల్గా చూడండి మీకు క్లియర్గా అర్థమవడం జరుగుతుంది సో ఇప్పుడు వచ్చేసరికి ఇమేజ్ అలా వచ్చింది సో దీని మీద ఇంకా మనం బ్యాక్గ్రౌండ్స్ అవి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు చూడండి నేను ఎలా సెట్ చేస్తాను ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ సో ఇందులోకి వెళ్ళి నేను సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవడానికి కలర్ అనేది సరదాగా సెట్ చేస్తున్నాను ఎలా ఉంటుందో చూద్దామని బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అవుతుందో లేదో సో ఇదంతా నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు చూడండి ఎలా వచ్చిందో సో ఎలా సింపుల్గా వస్తుంది సో ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా వచ్చింది కదా సో ఆ బ్యాక్గ్రౌండ్ కాల్తే ఉంచుకోవచ్చు లేదంటే మీరు డిలీట్ చేసుకోవచ్చు సో చాలా సింపుల్గా ఓపసిటీ తగ్గించుకున్నా కూడా బాగానే ఉంటుంది సో మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి చెప్తున్నాను అడ్జస్ట్ చేసుకోవడానికి సో ఇలా చేసుకోవచ్చు సో నేను మళ్ళీ ఎంపీ లేయర్ ఓపెన్ చేసిన ఫోటో లేయర్ ఓపెన్ చేస్తున్నాను సేమ్ అదే ప్రాసెస్ సో ఇప్పుడు నేను పిఎన్జీస్ యాడ్ చేస్తాను బర్త్డేకి సంబంధించిన మొత్తం కాన్ఫ్లిక్ట్ ఇమేజెస్ అలాగే పీఎన్జిస్ అవి డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఇస్తాను సో ఆ వెబ్సైట్కి విజిట్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో సింపుల్గా మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దయచేసి ఇలా చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది రీటింగ్ అన్నిని సో నేను చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి ట్యుటోరియల్స్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ మనం చేసుకున్నట్లయితే ఫ్రీగా మనం బర్త్డే ఫొటోస్ అలాగే చేసుకోవచ్చు నా ఛానల్ ఫాలో అవ్వ మీరు పే ఎడిటింగ్ కూడా చేయొచ్చు మీ ఫ్రెండ్స్కి ఎడిటింగ్ నేర్చుకుని సో నేను ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను సో ప్రతి ఒక్కరికి యూజ్ అవడం కోసం సో బ్యానర్ చేయడం కూడా నేను ఇందులోనే చూపిస్తాను చిన్న సింపుల్గా బ్యానర్ ఎలా చేస్తారో అది కూడా ఈ ఇమేజ్లోనే చూపించేస్తాను మీకు సో చూడండి వీడియో వచ్చేసరికి లాస్ట్ వరకు సో ఫేస్ బ్రైట్నెస్ అవి కూడా చెప్తాను సో వీడియోని ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు వచ్చేసరికి నేను కాంప్లీట్ ఇమేజెస్ మొత్తం అన్నీ యాడ్ చేస్తాను లైన్గా సో మీరు కూడా అలా యాడ్ చేసుకోండి యూజ్ అవుతాయి సో కాంప్లీట్ ఇమేజెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి అలాగే సో ఫస్ట్ అలా యూజ్ చేస్తాం అలాగే సో సింపుల్గా కాంప్లీట్ ఇమేజెస్ అనేవి యాడ్ చేసుకున్నట్లయితే సో ఇలా ఉంటుంది సో మనం ఒబసిటీ తగ్గించుకోవాలి కంప్లీట్ ఇమేజెస్కి సో అవి అయితే నేను డౌన్ నేను డిస్క్రిప్షన్లు ఇచ్చే పిఎన్జిస్లోనే ఉంటాయి ఒకవేళ డిస్క్రిప్షన్లో లింక్ వర్క్ అవ్వకపోతే డ్రైవ్లో ఇస్తాను సో చూడండి సో మీరందరూ నా ఛానల్ ఫాలో అవి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచిది ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ఉంటుంది సో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు సో వీడియోస్ చూడండి సో ఇప్పటికి వచ్చేసరికి బ్యానర్లో ఎలా ఉంటుందో అలా నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను సో అది కిందకి ట్రాక్ చేసుకోండి లేదు పైకి ట్రాక్ చేసుకోండి సో అది ఉంది కదా పైనది అది ఎరేజర్ పెట్టి చెరిపేసుకోండి ఎరేజర్ ఉంది కదా సో ఎరేజర్ పెట్టి నీట్గా చెరిపేసుకోవచ్చు సో ఇలా మీరు చేసుకోవచ్చు బ్యానర్స్ కూడా ఇలాగే చేస్తారు అందరూ సో నేను అదే చెప్తున్నాను ఫోన్లో కూడా బ్యానర్స్ చేసుకోవచ్చు నచ్చేటట్లు సో ఇవన్నీ ఏరోమార్క్తో మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది వీడియోలో చూసి మీరు నేర్చుకోండి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి లేదా వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఇస్తాను సో దాన్ని చూసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇలా సింపుల్గా మీరు కాన్ఫ్లిక్ట్ ఇమేజెస్ ఇవి యాడ్ చేసుకుంటూ అలాగే జెండాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ బర్త్డేకి సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అవన్నీ యాడ్ చేసి మీకు వీడియోలో చూపిస్తాను సో వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది ఎందుకంటే చాలా ఈ ఇమేజ్ నేను నీట్గా చెప్తాను సో వీడియోని ఫుల్గా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలా సింపుల్గా చెప్తాను సో ఇలా మీరు కాంప్రీట్ ఇమేజెస్ అలాగే జెండాలు మొత్తం అన్నీ యాడ్ చేసుకున్నట్లయితే మీ ఇమేజ్ అక్క చాలా నీట్గా కనిపిస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతున్నాము సో మీరు సపోర్ట్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఏంటి వన్ కే కూడా ఈజీగా రీచ్ అవుతాం ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా మంచిది ఫ్రెండ్స్ సో ఇవన్నీ డూప్లికేట్గానే తీసుకోవచ్చు ఇప్పుడు మనకి ఏదైతే తీసుకున్నామో అవి డూప్లికేట్గా తీసుకున్నామంటే సో అవి నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని చేసుకోవచ్చు సో జనరల్ కూడా సో డూప్లికేట్ తీసుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోకలేదు గ్యాలరీలోంచి ఒకవేళ మీ గ్యాలరీలో నుంచి యాడ్ చేసుకుంటామంటే యాడ్ చేసుకోండి డూప్లికేట్ అయితే మనం వేరే పని చేయకూడదు స్పీడ్గా అయిపోద్దని డూప్లికేట్ తీసుకోవడం జరిగింది సో నేను ప్రతిదీ కొత్తగా ట్రై చేస్తున్నాను సో మీరు దయచేసి సపోర్ట్ చేయండి అలాగే నేను ఇంకా రాబోయే వీడియోస్లో కూడా తగ్గించేస్తాను వీడియోస్ అనేవి వారానికి వచ్చి మూడో నాలుగో పెడతాను సో ఎందుకంటే వీడియోస్ ఎక్కువ పెడుతున్నా చూడటం లేదు మెయిన్ థింగ్ నాకు వర్క్ ఎంత చేస్తున్నా కూడా యూజ్లెస్ అయిపోయింది మీ వీడియోస్ చూడడం లేదు కాబట్టి నేను తక్కువ వీడియోస్ పెడతానికి ట్రై చేస్తాను సో నా కాన్సన్ట్రేషన్ ఎంతో కష్టపడి చేశాను ఇప్పుడు దాకా వీడియోస్ మీరు సపోర్ట్ చేసి ఇంత దాకా తీసుకొచ్చారు నా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను సో ట్రాన్స్ఫామ్ చేసుకోవడమే ఇంకో ఇమేజ్ని కూడా తీసుకోవడం ఇంకో లేయర్ ఉంది కదా సో అది కూడా ట్రాన్స్ఫామ్ చేసుకుని ఈ చివరికి తీసుకోవడమే ఆ చివరికి తీసుకున్నట్లయితే మీకు బాగా యూజ్ అవుతుంది సో నేను ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి దయచేసి సో ఇలా మీరు నీట్గా చేసుకోవచ్చు సో సింపుల్గా నేను పిఎస్సీసీలో మొత్తం ఎడిటింగ్ నేర్పుతాను త్వరలో సో మీరు ప్రతి ఒక్కరు నా ఛానల్ ఫాలో అవ్వండి చాలా మంది పిఎస్సీసీలో ఎడిటింగ్ నేర్పాన్నా ఫ్లిప్చార్ట్లో ఇప్పుడు చాలా వీడియోస్ చేశారు కదా దయచేసి పిఎస్సీసీలో నేర్పాన్నాను అడగడంతో నేను చేస్తాను జరిగింది అలాగే నేను రీసెంట్ వీడియోలో నేను ఏం యాప్స్ వాడతాను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో దయచేసి ఆ వీడియో ఫుల్గా చూడండి మీరు సో మీకు అర్థమవుతుంది నేను ఏం యాప్స్ వాడుతున్నాను జెండాలో అవి మీరు కాన్ఫిక్ట్ ఇమేజెస్ అన్నీ ఆపసిటీ తగ్గించుకోవాలి సో ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ అనేది హైలైట్ అవ్వాలి సో ఆ ఇమేజ్ హైలైట్ అవడం కోసం ఇవన్నీ తగ్గించుకోవడం జరుగుతుంది సో ఇలా మీరు ఫోటో లైబ్రరీలో మొత్తం అన్నీ యాడ్ చేసుకొని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇమేజెస్ అన్నీ యాడ్ చేసుకుంటే మీకు ఈజీగా కనిపిస్తుంది సో నేను ఇది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మామూలుగా ఇంకో బ్యాక్గ్రౌండ్ పెడితే ఎలా ఉంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం పెడతాను అలా బ్యాక్గ్రౌండ్స్ సో మీరు చూడండి ఎలా ఉంటుందో సో ఇది పైకి తీసుకొస్తే కొద్ది అడ్జస్ట్మెంట్ అవుతుంది అంతే మీకు చూపిస్తున్నాను సో ఇలా కూడా స్పీడ్గా చేసేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్స్ అవి యాడ్ చేసుకొని సో ఇలా వస్తుంది సో అది మీరు ఆపసిటీ తగ్గించుకుంటే బాగుంటుంది సో ఆపసిటీ కొద్దిగా తగ్గించుకొని పెట్టుకుంటే అది తిరిగిపోద్ది ఇమేజ్ వచ్చేసరికి ఎక్సలెంట్గా సో ఇలా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్లో ఇమేజ్ క్వాలిటీ సేవ్ చేసుకోవడం ఎలా హెచ్డి ఇమేజ్గా చేసుకోవడం ఎలా అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫోటో లైబ్రరీలో నేను ఇంకా చాలా యాడ్ చేస్తున్నాను మీకోసం ఇమేజెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా చాలా రీటింగ్ నేర్పుతాను సో నా ఛానల్ ఫాలో అవ్వండి దయచేసి సో ఇప్పుడు కాన్ఫ్లీట్ ఇమేజెస్ ఇవి యాడ్ చేస్తున్నాను సో సరదాగా అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ మీకు సో అందులోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు నా యొక్క బ్లాగర్లో ఫ్రీగా పెట్టేస్తున్నాను సో ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చాలా ఈజీగా పెడతాం జరుగుతుంది సో మీకు అందరికీ కావాలి చేసుకోండి ఆ బ్లాగ్లో ఉంటాయి సో మీకు యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వడం జరుగుతుంది సో అందులో ఇంకా బోల్డ్ పిఎన్జెస్ అవి పెడతాను సో డౌన్లోడ్ చేసుకోవడం మీరు ఇంట్రెస్ట్ ఉండే సో ఇలా మీరు చేసుకోవచ్చు చాలా సింపుల్గా అద్భుతంగా ఎడిటింగ్ సో నేను సేవ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇది మీకు గ్యాలరీలో ఎలా సేవ్ చేసుకోవాలి ఇదే డౌట్ చాలా మందికి ఉన్నది కాబట్టి సో సేవ్ గ్యాలరీ నొక్కండి సో నొక్కిన తర్వాత ఆ ఇమేజ్ ట్యాప్ చేయండి నేను ఈజీగా ఏరో మార్క్తో మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇమేజ్ ట్యాప్ చేసి ఓకే నొక్కండి సో లేదంటే మీరు ఇమేజ్ ఇంపోర్ట్లోకి వెళ్ళి మీరు ఇమేజ్ యొక్క క్వాలిటీ పెంచుకోవడానికి లాస్ట్లో ట్వెల్వ్ మెగాపిక్సెల్ ఓకే చేసుకోండి పైన డన్ ఒక్కున్నారంటే సో ఇలా అడ్జస్ట్మెంట్ అవుతుంది సో ఇమేజ్ అనేది క్వాలిటీగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సేవ్ చేసుకోవడం జరుగుతుంది సో ఇమేజ్ అనేది ఈజీగా సేవ్ చేసుకోవచ్చు ఒక హెచ్డి రేంజ్లో చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో నేను ఈ టిప్ మీకు చెప్తున్నాను సో ఈ వీడియోని ఫుల్గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది సో సకంలో చూసి వెళ్ళిపోయిన వాళ్ళకి తెలియదు సో ఇది మీరు ఓపెన్ చేసుకుని సో స్నాప్ మీరు ఫేస్ బ్రైట్నెస్ అలాగే ఫేస్ గ్లోనెస్ ఇవన్నీ చేసుకోవచ్చు సో స్నాప్ చాలా బాగా యూజ్ అవుతుంది దీంట్లో పోర్ట్రేట్ అని ఉంటుంది సో గ్లోనెస్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది సో ఇంకా చాలా ఉంటాయి స్నాప్ సిట్లో ఆల్రెడీ టొటోరియల్స్ ఉన్నాయి మన ఛానల్లో చూస్తే మీకు అర్థమవుతాయి సో దయచేసి ఆ వీడియోస్ చూడండి మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది సో నేనైతే ఇప్పుడు సెలెక్టివ్ అలాగే వింటేజ్ ఇవన్నీ వాడటం జరిగింది సెలెక్టివ్లో కాంట్రాస్ట్ ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ వాడండి మీరు యూజ్ అవుతాయి మీకు సో ట్యూన్ ట్యూనిమేజ్ అలాగే ఇవన్నీ ఉంటాయి హెచ్డిఆర్ కరోస్ కూడా చాలా యూజ్ అవుతాయి కరోస్ కూడా యూస్ చేసుకోండి సో కరోస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి సో ఇలా మీరు ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ బర్త్డే మ్యాండ్ ఫ్లెక్షన్స్ సైజ్ చేసుకోవచ్చు లాస్ట్లో నేమ్స్ ఎలా రాయాలి అనేది పిక్సల్ ల్యాబ్లో చెప్తాను సో వీడియోని ఫుల్గా చూడండి సో ఫుల్గా చూసిన వాళ్ళకి నేర్చుకుంటారు దయచేసి నేను అదే చెప్తాను వీడియో ఫుల్గా చూసిన వాళ్ళకే తెలుస్తుంది రీడింగ్ అంటే ఏంటో సో సగం చూసి వెళ్ళిపోయే వాళ్ళకి ఏం తెలియదు సో మీరు ప్రతిదీ నేర్చుకోవాలి సో నేర్చుకుంటూ వెళ్తే మనకి మంచి లైఫ్ ఉంటుంది సో ఇలా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నీట్గా సెలెక్టివ్ టూల్ యూజ్ చేసుకుని సో ఇప్పుడు వచ్చేసరికి ఇమేజ్ ఇలా అయ్యింది దీని మీద నేమ్స్ రాయడం ఎలా హ్యాపీ బర్త్డే అని సో తన పేరు రాయడం ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను సో సేవ్ చేసుకోండి లేదా షేర్ చేసుకోండి పిక్సల్ ల్యాబ్లోకి సో నేను అయితే షేర్ చేసుకుంటున్నాను పిక్సల్ ల్యాబ్లోకి షేర్ చేసుకొని దాంట్లో మనం దీని యొక్క అది రాసుకోవడమే నేమ్స్ అనేవి చాలా బాగా వస్తాయి పిక్సల్ ల్యాబ్లో సో పిక్సెల్ ల్యాబ్ టటోరియల్ ఉంది మన ఛానల్లో చూస్తే మీకు అర్థమైపోద్ది సో సింపుల్గా చెప్పాను నేను అది సో ఆ ట్యుటోరియల్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి చూసుకోండి మీరు సో నేను ఇప్పుడు మీకు సింపుల్గా చూపిస్తున్నాను పైన ప్లస్ ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద టెక్స్ట్ ఉంటుంది సో టెక్స్ట్ నొక్కుంటే యాడ్ టెక్స్ట్ వస్తుంది సో అక్కడ మీరు టెక్స్ట్ యాడ్ చేసుకుని హ్యాపీ బర్త్డే కానీ తన నేమ్ కానీ ఏదో ఒకటి రాసుకోవచ్చు చాలా సింపుల్గా సో నేనైతే వచ్చి సింపుల్గా తన పేరు రాసి చేస్తున్నాను సో వీడియోలో జస్ట్ నీకు చూపిస్తాను ఎలా ఆల్రెడీ నేను పిక్సెల్ ల్యాప్ గురించి ఒక టొటోరియల్ చేశాను సో అది చూస్తే మీకు అర్థమైపోద్ది లేదా పై అయిన ఐ కార్డ్స్లో ఇస్తాను సో నేను పైన ఐ కార్డ్స్లో కానీ ఎండ స్క్రీన్లో కానీ ఇస్తాను వీడియోస్ చూడండి సో ఇలా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా సో ఈరోజు వచ్చే వీడియోకి వస్తే నేను ఈ వీడియోకి జస్ట్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ప్రతి ఒక్కరూ లైక్ చేశారని ఫ్రెండ్స్ నేను కష్టపడి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఎడిటింగ్ చేస్తున్నాను సో మీరు అందరూ యూజ్ చేసుకుంటారని సో ఇప్పుడు వచ్చేసరికి ఇలా మనం అన్ని టెక్స్ట్లు యాడ్ చేసుకోవాలి సో బర్త్డేకి సంబంధించింది కావాలి బర్త్డేది సో ఏదైనా మీరు చేసుకోవచ్చు ల్యాబ్లో చాలా సింపుల్గా అవుతుంది క్వాలిటీ కూడా ఉంటుంది సో చాలా మట్టిగా నేను ఇందులోనే కొన్ని కొన్ని ఫొటోస్ అనేవి చేస్తాను ఫొటోస్ చేయం నేను జస్ట్ నేమ్స్కే వాడతాను ఇది సో ఫొటోస్ అయితే కొద్ది ఇబ్బందిగా ఉంటుంది కదా సో నేమ్స్ నేయటానికి చాలా బాగా యూస్ అవుతుంది నాకు ఇది సో మీరు కూడా యూస్ చేసుకోండి ఎక్కువ నేను నేమ్స్ అవి పాయింట్స్ ఎక్కువ రావడం కోసం ఇది వాడతాను సో పిక్సార్ట్లు అనేది మీకోసం నేర్పుతాను తప్ప నేను ఎక్కువ ఫోటోషాప్లో ఎడిటింగ్ చేస్తాను ఎవరికైనా పేర్ ఎడిటింగ్ కావాలితే సో మీరు పిక్సార్ట్లో ఏమి చేయను నేను సో చేసేదంతా ఫోటోషాప్లోనే సో ఎడిటింగ్ టెటోరియల్స్ అనేవి చెప్తాను పిక్సార్ట్కి ఎందుకంటే వీడియోస్ చాలా చేయాలి మనం తెలుగులో లేవు పిక్సార్ట్ సంబంధించినవి సో అందుకని నేను వీడియోస్ చేస్తాను తెలుగులో చాలామంది పిక్సార్ట్ ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు కదా వాళ్ళని ఉద్దేశించి పిక్సార్ట్ టూల్ విజు స్నాప్ లైట్ రూమ్ ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి కదా పిఎస్సిసి అని నేర్పుతున్నాను సో మీకు యూజ్ అవుతుందని తప్ప నేను అంతకుమించి వేరే ఉద్దేశంతో చేయట్లేదు సో ఇలా మీరు ఈ యొక్క ఫాంట్స్ అనేవి చాలా ఉంటాయి సో యూస్ చేసుకొని అలాగే ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలని ఒక వీడియో చేశాను పిక్సల్ యాప్స్ సంబంధించి నా ఛానల్లో ఉంటాయి చూడండి సో లేదా నేను ఇన్స్టాగ్రామ్లో అడిగినా కూడా పంపుతాను మీకు లింక్స్ అనేవి సో మీరు దయచేసి నా ఛానల్లో వీడియోస్ చూడండి దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుంది సో అదంతా మీరు ఇంకా షేర్ చేస్తే చాలామందికి యూజ్ అవుతుంది నా ఛానల్ అనేది సో ఇలా నేను ఈజీగా ఎడిటింగ్ చేస్తాను పిక్సల్ ల్యాబ్లో సో దీని టెక్స్ట్ సైజ్ పెంచడానికి నేను చూపిస్తాను కదా ఏ అది యూస్ చేసుకోండి సో ఇలా నీట్గా చేయొచ్చు మనం ఎడిటింగ్ కలరింగ్ కూడా మార్చుకోవచ్చు సో అవన్నీ నేను ఒక వీడియోలో చెప్పాను మీకు సో వీడియో చూడండి ఇప్పుడు మీకు బ్రీఫ్గా చూపిస్తున్నాను అంతే సో దయచేసి వీడియోని ఫుల్గా చూడండి మీకు దండం పెడతాను ఎందుకంటే వీడియోని చూడట్లేదు సగం చూసి వెళ్ళిపోతున్నారు సో నాకేమీ లాస్ ఉండదు మీరు నేర్చుకుంటారని వీడియో చెప్తాను తప్ప నాకేమీ వీడియో వల్ల కలిసి వచ్చేది కూడా లేదు సో నా ఛానల్ అలాగే మానిటైజేషన్ అవ్వదు ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియోస్ చూడడం లేదు సో ఎంత మీకోసం చేస్తుంటే మీరేమో చూడకుండా వెళ్ళిపోవడం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూడ చూడటం లేదు ఫ్రెండ్స్ అయ్యండి సో ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేస్తున్నాను నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియోని ఫుల్గా చూసారంటే మీకు ప్రతిదీ అర్థమవుతుంది ఎడిటింగ్ చాలా సింపుల్గా నేర్చుకుంటారు నా ఛానల్ ఫాలో అవడం వల్ల సో ఇలా చేసుకుని పైన సేవ్ బటన్ నొక్కుంటే మీకు ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది సో కలరింగ్ ఇచ్చుకొని నీట్గా సేవ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఇమేజ్ అనేసరికి పైన సేవ్ ఉంది కదా ఫ్రెండ్స్ లేదా షేర్ బట్ ఉంది కదా అది నొక్కండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో టేక్ కేర్ బై ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి